హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్న్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత రోజు జరిగిన హింస చూసిన తర్వాత ఎన్నికలు ఈ స్థాయి హింస ఎందుకు జరిగింది ఏంటి రకరకాల చర్చ పోలీస్ అధికారులు వాళ్ళపైన విమర్శలు వాళ్ళ వ్యవహార శైలిపైన విమర్శలు చూసాం ప్రధానంగా పోలీసు అధికారుల వ్యవహార శైలిపైన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఫిర్యాదులు చేయడం చూసాం ఎక్కువ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి కొంతమంది అధికారులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కంప్లైంట్ చేయడం కూడా చూసాం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కంప్లైంట్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ రోజు మాట్లాడిన మాట ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది ఓడిపోతున్నారు కాబట్టి సాకులు వెతుక్కుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటూ పది రోజుల తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన వీడియో పాలవాయి గేటు అనే ఒక ప్రాంతంలో ని పగలగొడుతున్న వీడియో అది సో ఆయన అక్కడ మాత్రమే ను పగలగొట్టారు సో ఈవీఎం అక్కడ కాకుండా మిగతా ఇంకా ఏడెనిమిది చోట్ల కూడా ఈవీఎంలు పగిలిపోయాయి ఈవీఎంలు పగిలిపోయిన చోట ఎందుకు రీపోలింగ్ నిర్వహించలేదు అంటూ ఎలక్షన్ కమిషన్ అడిగితే ఈవీఎంలు పగిలిపోయే తప్ప లోపల డేటా అంతా మొత్తం సేఫ్ గా ఉంది అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నమాట సో ఎలక్షన్ కమిషన్ తాము అద్భుతంగా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పుకోవాలనుకుంటుంది కాబట్టి సో అక్కడ రిగ్గింగ్ జరిగినప్పటికీ అద్భుతంగా ఉంది అని చెప్పే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తూ వచ్చింది అయితే ఈ గొడవ జరగడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఆ ప్రాంతంలో ఆ పర్టికులర్ బూత్ లో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ పాల్పడింది ఆ సమాచారాన్ని అందుకొని అక్కడికి పిన్నెల్ రామకృష్ణారెడ్డి వచ్చారు ఆ బూత్ లో ఏజెంట్ గా కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని టీడీపీ నేతలు కొట్టారు ఆ గాయాలు చూసిన తర్వాత ఆయన లోపలికి వచ్చి రిగ్గింగ్ చేసి బూత్ లోపలికెళ్ళి వాటి దాన్ని పగలగొట్టారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో ఇక్కడ కాకుండా ఇంకా మిగతా చోట్ల కూడా వైసీపీ నాయకులు పగలగొట్టేశారు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తోంది అయితే మొత్తం ప్రాసెస్లో ఒక్క విషయానికి ఆన్సర్ దొరకట్లేదు ఒకదానికి లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీ చెప్తోంది వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టాడు అని ఈవీఎంలు పగలగొట్టాడు ఒక చోట కాదు ఇంకా చాలా చోట్ల తెలియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈవీఎంలు పగలగొట్టారు అని చెప్పింది కేవలం ఈవీఎంలు పగలగొట్టడం మాత్రమే కాదు వీవీ ప్యాట్లో ఉన్న స్లిప్లను కూడా పగలగొట్టి బయటపడేశారు వీవీ ప్యాట్లు బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో డేటా సేఫ్గా ఉన్నట్టు ఖచ్చితంగా కాదు వీవీ ప్యాట్లు బయటకు వచ్చిన తర్వాత డేటా మీ చేతిలో ఉంటే ఏంటి ఆ ప్యాట్లో ఉన్న స్లిప్లన్నీ బయటపడిపోయినప్పుడు ఆ బూత్లో ఆ పర్టికులర్గా ఈవీఎం మిషన్లో ఉన్న ఓట్లని ఏ రకంగా కన్సిడర్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ టెక్నికల్గానే అది కన్సిడర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఏమాత్రం లేదు ఎలక్షన్ కమిషన్ దాన్ని ఎలా సమర్థించుకుంటుందో కూడా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు నేను చాలా వీడియోలు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యవహార శైలి చేశా అయితే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు రీపోలింగ్ కోరట్లేదు అని నిజానికి వైసీపీ ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం మిషన్ని పగలగొడితే వైసీపీ ఎమ్మెల్యే వచ్చి వీవీ ప్యాట్ డబ్బాను పగలగొట్టి వీవీప్యాట్లో ఉన్న స్లిప్లన్నీ బయటపడేస్తే వైసీపీ నేతలు వచ్చి మిగతా అన్ని చోట్ల ఉన్న ఈవీఎంలు ఏడెనిమిది చోట్ల పగలగొడితే తెలుగుదేశం పార్టీకి నష్టం కదా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది కదా తెలుగుదేశం పార్టీకి ఆ ప్రాంతంలో ప్రజలు ఓట్లే ప్రజాస్వామ్యం సరిగ్గా ఉన్నట్టు కాదు కదా ఎవరికైనా కాదు కదా అప్పుడు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయాల్సింది వైసీపీ ఎమ్మెల్యే వచ్చి దాన్ని పగలగొట్టాడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టండి అని అడగాలిగా రీపోలింగ్ కోరాలి కదా ప్రజల అభిప్రాయానికి భిన్నంగా అక్కడ ఎమ్మెల్యే వ్యవహరించారు వీవీ ప్యాట్లు పడేశారు సో అక్కడ మళ్ళీ రీపోలింగ్ పెట్టండి అని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అడిగి ఉండాలి కదా కాస్త కామన్ సెన్స్తో ఆలోచించిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకు తెలుగుదేశం పార్టీ రీపోలింగ్ అడగట్లేదు మొత్తం రాష్ట్రంలో గొడవలు జరిగిన ఏ ఒక్క ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ రీపోలింగ్ అడగట్లా వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీపోలింగ్ అడుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీపోలింగ్ నిర్వహించాలి అంటూ హైకోర్టులో పిటిషన్ లేశారు అంబటి రాంబాబు గారు మరికొంతమంది రీపోలింగ్ నిర్వహించండి అని కోరుతున్నారు సో తెలుగుదేశం పార్టీకి అక్కడ ప్రాపర్గా ఎలక్షన్ జరగలేదనే ఆలోచన ఉంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు వచ్చి మొత్తం ఈవీఎంలు ధ్వంసం చేశారని ఆలోచన ఉంటే దానివల్ల ప్రజాస్వామ్యం సరిగా లేదు అని చెప్పి అనుకుంటే ప్రజలు వేసిన ఓట్లను లేకుండా చేశారనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంటే రీపోలింగ్ అడగాలి కదా ఈ ప్రశ్నకు మాత్రం ఆన్సర్ దొరకట్లేదు మొత్తం రాష్ట్రంలో ఇన్ని చోట్ల గొడవలు జరిగితే ఇన్ని చోట్ల ఈవీఎంలు పెరిగితే ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ రీపోలింగ్కి ఎందుకు అడగట్లేదు అనే ప్రశ్నకి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి ఎలక్షన్ కమిషన్ ఎందుకు రీపోలింగ్ పెట్టలేదో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం కనపడుతుంది